బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్కారం అనిల్ సింగ్ గారు నమస్తే శిరీష సార్ ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా మంది మనని అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే నాకు బిజినెస్ లోన్ కావచ్చు లేదు అంటే పర్సనల్ లోన్ కావాలి కానీ నా దగ్గర ఇన్కమ్ ప్రూఫ్ లేదు అని అడుగుతున్నారు వాళ్ళకి మనం ఏం చెప్పచ్చు ఇది ప్రాక్టికల్గా నేను కలిసిన వాళ్ళందరిలో మాట్లాడిన వాళ్ళందరిలో క్లాసుల్లో కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ ఇన్కమ్ ప్రూఫ్ గురించి మాట్లాడట్లేదు సార్ నాకు లోన్ కావాలి పర్సనల్ లోన్ అర్జెంట్గా నలభై లక్షలు కావాలి అర్జెంటుగా ఇరవై లక్షలు కావాలి బిజినెస్ లోన్ ఇప్పిస్తారా పర్లేదు సార్ ఇందులో అయినా అందులోనే అందులో అయినా కానీ నాకు లోన్ కావాలి సరే బాబు మరి మీది క్రెడిట్ రిపోర్ట్ చూపించండి క్రెడిట్ రిపోర్ట్లో స్కోర్ జీరో ఉంటే మీకు లోన్ వస్తుంది లక్ష రూపాయల నుంచి నలభై లక్షల వరకు లేదంటే మీ క్రెడిట్ స్కోర్ సెవెన్ ఎయిటీ పైన ఉంటే మీకు డైరెక్ట్ బ్యాంకే మీ ఇంటి దాకా వచ్చి మీకు లోన్ ఇస్తుంది అడిగితే వాళ్ళు ఏమన్నారంటే సార్ నా క్రెడిట్ స్కోర్ జీరో కంటే పైన ఉంది కదా సార్ మూడు వందలు ఉంది అన్నారు లేదండి జీరో అంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది జీరో పైన వన్ పాయింట్ ఉన్నా కానీ దానికి ఇంకొక మీనింగ్ ఉంటుంది అయితే మరి సరే మరి మీ క్రెడిట్ స్కోర్తో అయితే మీకు లోన్ రాదు కదా మరి సో ఒక చేద్దాము మీకు ఏదైనా జాబ్ ఉందా అవునండి ఉంది మీరు ఏం జాబ్ చేస్తారు చిన్న చిన్న జాబ్ చేసేవాళ్ళు అండి లైక్ పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలకు చేసే జాబ్స్ వాళ్ళు మరి మీకు పే స్లిప్ ఉంటే పే స్లిప్ ఇవ్వండి మీ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి ఎందుకంటే బ్యాంక్ అడుగుతుంది నేను కాదు అడిగేవాడిని నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేసేసి ఒకవేళ లేనిది ఏదైతే ఉందో మీ జీవితంలో అది వచ్చేటట్టుగా చేయడానికి నేను ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఇక్కడ సో వాళ్ళు ఏమన్నారు సార్ నాకు జీతం వస్తుంది కానీ నాకు చేతికి క్యాష్ ఇస్తారు సార్ అన్నారు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అసలు నేను చాలా రేర్గా వింటున్నాను అనేది ఇది నిజమా అంటే ఒకరు కాదండి మోర్ దెన్ టెన్ మెంబెర్స్ చేతులు ఎత్తారు క్లాస్లో ఇస్ ఇట్ ట్రూ నేను చెప్తున్నాను కదా మోర్ దెన్ టెన్ మెంబర్స్ దాదాపు మనకి కాదు కాదన్నా కానీ ఒక యాభై మంది నుంచి ఎనభై మంది వచ్చిన వాళ్ళలో ఇప్పటిదాకా జరిగిన క్లాస్లో మోర్ దెన్ టెన్ మెంబర్స్ అంటే అట్లీస్ట్ మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ మెంబర్స్ క్లాస్ తీసుకుంటే ఉన్నారు టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరే జాబ్ చేసే వాళ్ళకి క్యాష్లో ఇస్తున్నారు కాబట్టి చేతికి బిజినెస్ వాళ్ళని అడిగాను సార్ మీ దగ్గర షాప్ ఉంది కదా మరి మీ బిజినెస్ ఉంది కదా అంటే లేదు సార్ మా దగ్గర అందరు క్యాష్లోనే పని చేస్తారు సార్ అన్నారు అదేంటి సార్ మరి ఇన్కమ్ ట్యాక్స్ మీరు కట్టట్లేదా అంటే ఓ ఎస్ మేము ఫైల్ చేస్తున్నాం సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసాం మరి ఎంత టర్న్ ఓవర్ చూపించారండి అంటే ఫైవ్ ల్యాక్స్ బిలో చూపించాం సార్ మాకు నలభై లక్షలు కావాలి అంటారు సార్ మీకు ఇన్కమ్ తక్కువ వస్తుంది అంటున్నారు మరి మీకు నలభై లక్షలు అడుగుతున్నారు ఇంత పెద్ద గ్యాప్ ఉన్నప్పుడు బ్యాంక్ మనకి లోన్ ఎలా ఇస్తుంది సార్ మరి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయమన్నారు కదా సార్ ఫైల్ అయితే చేస్తున్నాం కదా అంటే సరే ట్యాక్స్ ఎంత పే చేశారంటే ట్యాక్స్ జీరో ఫైలింగ్ చేసాం సార్ అన్నారు అంటే దానికి అర్థం ఏంటంటే మీరు ఏం డిక్లేర్ చేస్తున్నారంటే గవర్నమెంట్స్కి అండ్ బ్యాంక్స్కి దట్ మీకు అసలు ఇన్కమ్ లేదు మీరు ఫైవ్ ల్యాక్స్ లోపలే ఉంటున్నారు కాబట్టి మీరు ట్యాక్స్ కట్టే బాధ్యతలు కారు మీకు అసలు బిజినెస్ లేనప్పుడు అబౌ స్లాబ్ లిమిట్ ఆఫ్ ఫైవ్ ల్యాక్స్ మీరు ట్యాక్స్ ఎందుకు కడతారని చెప్పేసి మీ చెరడే చెప్పారని చెప్పేసి ఇమీడియట్గా అందరూ ఫైవ్ ల్యాక్స్ లోపలే ఫైలింగ్ చేస్తారు ఇదే జరుగుతుంది అందరితో కానీ లోన్ మాత్రం ఇరవై లక్షలు కావాలి నలభై లక్షలు కావాలి ప్రాబ్లం ఏంటంటే బ్యాంక్ ఏం చెప్తుందంటే మీకు బిజినెస్ బాగా ఉంది మరి చూస్తే వాళ్ళకి సంవత్సరానికి పది లక్షల వరకు టర్న్ ఓవర్ ఉందండి ఓకే కానీ ఐదు లక్షల లోపలే చూపిస్తున్నారు అదేంటబ్బా అందులో ఏం లాజిక్ ఉంది మీకు అయ్యో లేదండి మరి ట్యాక్స్ కట్టాలి కదా అని చెప్పారు నాకు అస్సలు అర్థం కాల లాజిక్ లేదు సార్ మీరున్న నిజం చూపించండి అక్కడ నిజం చూపిస్తే మీకు బ్యాంక్స్ కూడా తోడ్పడతాయి మీకు సపోర్ట్ ఇస్తాయి మీకు లోన్స్ ఇస్తాయి శాలరీ వాళ్ళకు కూడా చెప్పారు దయచేసి మీరు ఇమీడియట్గా తిరిగి వెళ్ళేసి మీ ఓనర్కి చెప్పండి ఒక సేవింగ్స్ అకౌంట్లో శాలరీ క్రెడిట్ చేయమని చెప్పండి ప్రతి నెల ఒక ఫిక్స్డ్ డేట్కి మీ యొక్క అకౌంట్లో డబ్బులు వస్తే బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే మీకు ఎంత జీతం వస్తుంది అనేది ప్రూఫ్ ఉంటుంది అక్కడ సో ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా మనకి లోన్స్ ఎవరిస్తారు ఇస్తారు ఎలా ఇస్తారు సింపుల్ అండి ఇప్పుడు ఒక పెళ్ళి చేసుకోవాల్సిన అబ్బాయి ఏం చేస్తున్నావు నాయన అని చెప్పేసి ఇచ్చే తండ్రి అడిగాడు అనుకోండి నేను ఫలానా జాబ్ చేస్తున్నాను సార్ అంటే ఏంటి నాన్న ప్రూఫ్ ఏది అని చెప్పి అడుగుతారా లేదా నిజంగానే అతను అబద్ధాలు చెప్తున్నాడా నిజం అక్కడే మనం అంత ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ బ్యాంక్స్ డబ్బులు ఇచ్చేటప్పుడు ఆలోచించవా సో ఇక్కడ ఏంటంటే లాజికల్గా వీళ్ళకు ఒకవేళ ఇన్కమ్ ప్రూఫ్ లేకుండానే లోన్స్ కావాలి అంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి కొన్ని ఐడియాస్ ఉన్నాయి నేను చెప్తాను జాగ్రత్తగా వినండి వీళ్ళు ఏం చేయాలి అంటే కొలాటరల్ బేస్డ్ లోన్ తీసుకోవాలి అంటే వీళ్ళ దగ్గర ఇన్కమ్ వస్తుంది కానీ ఇన్కమ్ ప్రూఫ్ లేదు కాబట్టి వీళ్ళ సొంత ఇల్లు అంటారా వీళ్ళ దగ్గర ల్యాండ్ ఉందా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా అలాగే దాంతోపాటు ఏదైనా నగలు ఉన్నాయా వాటిని మీరు మార్గేజ్ బేసేసేసి మార్గేజ్ లోన్ తీసుకోవచ్చు రెండో పాయింట్ కన్సైనర్ లేదా గ్యారంటర్ లోన్ సరే మీకు ఇన్కమ్ ప్రూఫ్ లేదండి మీరు ఒక గ్యారంటర్ని తీసుకురండి మీరు ఎలాగో చుట్టాలు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు విషర్స్ ఉంటారు నైబర్స్ ఉంటారు వాళ్ళతో మీ రిలేషన్షిప్ మంచిగా ఉంది అనుకోండి తప్పకుండా వాళ్ళు ముందుకు వస్తారు మీ హెల్ప్ చేయడానికి మీరు లోన్ తీసుకోండి యాజ్ అప్లికెంట్గా కోఆప్లికెంట్గా వాళ్ళు సంతకాలు చేస్తారు యాజ్ అ గ్యారంటర్గా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు క్లాస్లో చాలామంది వచ్చారు గ్యారెంటర్ కోసం అని చెప్పేసి అండ్ మూడో ఆప్షన్ ఏంటంటే పీ టు పీ లెండింగ్ అంటారండి పియర్ టు పియర్ లెండింగ్ ఏంటంటే వెబ్సైట్స్ వచ్చాయండి ఇప్పుడు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మనం గూగుల్లో వెళ్ళేసేసి పియర్ టు పియర్ లోన్స్ అని చెప్పేసి వెబ్సైట్ కావాలి అని చెప్పి టైప్ చేస్తే మీకు కనీసం ఒక పది వెబ్సైట్స్ వస్తాయి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే పియర్ టు పియర్ లెండింగ్లో మీకు క్రౌడ్ ఫండింగ్ చేస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పది లక్షల అవసరం ఉందండి అక్కడ ఒక వెయ్యి మంది ఉంటారు వెయ్యి మంది అందరు కలిసేసేసి ఒక వెయ్యి వెయ్యి రూపాయలు వేసుకుంటూ పది వేలు ఐదు వేలు వెయ్యి రూపాయలు వేసుకుంటూ అందరూ ఏం చేస్తారంటే మీకోసం ఒక పది లక్షల రూపాయలు ఇస్తారు మీకు అర్థమైందా సో అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి మీ ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది కానీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి దట్ నాకు ఇంత జెన్యున్ అవసరం ఉంది నేను ఇంత జన్యున్ ఎంప్లాయిని అవన్నీ కూడా మనం ఈ ట్రైనింగ్లో భాగంగా కూడా మనం నేర్పిస్తాం ఓకే కమింగ్ టు ది అదర్ పాయింట్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ఎలాగైతే ఉంటాయో ఊళ్ళలో అలాగే మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయన్నమాట మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు చిన్న చిన్న లోన్స్ లైక్ పదివేల రూపాయలు ఐదు రూపాయలు యాభై వేలు లక్ష పది లక్షల వరకు కూడా వీళ్ళు లోన్స్ ఇస్తారండి కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ కొంచెం హై ఉంటుంది ఎందుకంటే మీరు ఇన్కమ్ ప్రూఫ్ చూపెట్టలేదు కదా సో కొంచెం ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం హై ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఆన్లైన్ లెండర్స్ నేను చెప్పాను కదా ఇందాక మీకు లైక్ లైక్ మనపురం వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో కూడా మీకు గోల్డ్ లోన్ ద్వారా మీకు ఆన్లైన్లో కూడా మీకు లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఆన్లైన్ లెండర్స్ కూడా చాలామంది ఉన్నారు ఆ డీటెయిల్స్ కూడా మనం ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తాం నా స్మాల్ లోన్స్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పాను కదండి ఇప్పుడు మనం పుట్టినప్పుడైతే ఒక్కళ్ళే ఉంటాం కానీ ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటారు మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ఇప్పుడు మీకు సిస్టర్స్ కజన్స్ పెదనాన్న చిన్న నాన్న వీళ్ళందరూ ఉంటారు లైక్ ఫ్రెండ్స్ ఉంటారు కొలీగ్స్ ఉంటారు నేబర్స్ ఉంటారు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా మీకు ఉన్న ఒక పది లక్షలు ఇరవై లక్షల లోన్లో కనీసం ఒక ఐదు లక్షలు అయితే మీకు హ్యాపీగా హెల్ప్ చేస్తారు కానీ అప్పుడు మన బాధ్యత ఏముంటుంది వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు ఆన్ టైం పే చేయాలి పే చేయాలి అప్పుడే మీకు ఈరోజు ఐదు లక్షలు ఇచ్చిన వాళ్ళు రేపు మీకు పది లక్షలు కూడా ఇస్తారు సో ఇక్కడ ఏంటంటే అండి మన పేరు ఎంత బాగుంది మన సొసైటీలో మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంత నమ్ముతారు మన క్రెడిబిలిటీ ఏంటిది మనం ఎంత కష్టపడుతున్నాం అనేది అందరు చూస్తారా లేదా పిల్ల ఏమనుకుంటుందంటే కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ప్రపంచం ఏలో ఎవరు చూడట్లేదు అని చెప్పి అనుకుంటుంది సో అలాగే మనం చేసిన తప్పులు ఎవరికి తెలియదు కదా ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి అనుకుంటే మాత్రం తప్పు అందరు చూస్తున్నారు కానీ అందరు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు చూడనట్టు సో కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అండ్ మన క్లాస్ అటెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫుల్ ఫ్లెజెడ్ ఇంకా మీకు డీటెయిల్డ్ ఐడియాస్ ఇస్తాను ఎందుకంటే మనం ఇప్పుడు జస్ట్ పాయింట్స్ మాట్లాడుకున్నాం కానీ ఆ పాయింట్స్ గురించి ఇండెప్త్ గా నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను